నేరాలకు ఛేదించడంలో సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడతాయని సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి అన్నారు. జగదేపూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఏ కృష్ణమూర్తి స్థానిక సర్పంచ్ బిక్షపతి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడతాయని సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి అన్నారు. జయదేపూర్ మండలంలోని మాంతాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ కృష్ణమూర్తి స్థానిక సర్పంచ్ బిక్షపతి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను దోపిడీలను అరికట్టవచ్చన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని వాటితో 24 గంటల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. వ్యక్తిగత భద్రత కోసం ప్రతి ఒక్కరూ ప్రైవేటీకరణ వ్యవస్థలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు జహంగీర్, సీఏ కనకయ్య, పల్లుగడ్డ ముదిరాజ్ అధ్యక్షుడు ఎల్లేష్, వట్టిపల్లి ముదిరాజ్ అధ్యక్షుడు బాలరాజు, స్కూల్ చైర్మన్ సాయిలు, కనకయ్య, రఘుపతి, నర్సింహులు, లచ్చయ్య, ఇద్దయ్య, రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దామని చెప్పి కుల పెద్దలందరినీ అడగగానే అందరూ స్పందించి తమరు మాట్లాడుకున్న తర్వాత వారి యొక్క సంఘం నుంచి సుమారు 70,000 రూపాయలను వెచ్చించి తమ గ్రామం మొత్తం కవర్ అయ్యే విధంగా కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు మాందాపూర్ గ్రామ ప్రజలందరినీ, ముఖ్యంగా పెద్ద మనుషులను అందరూ సహకరించినటువంటి కుల సంఘాల అందరికీ కూడా పేరు పేరున మా జగదేపూర్ పోలీస్ వారి యొక్క నమస్కారాలు. దేశం తరఫున సారు వచ్చి ఈ కెమెరాలు పెట్టుకోవాలని అందరినీ కూర్చి కూర్చునబెట్టి మాట్లాడి అందరం మేము సహకరించాం. కెమెరాలు ఉదయం పెట్టి చేసిపోయిన సార్ వాళ్ళ ముగిస్తాం.